కోడిని ముందుగా తల కట్ చేసుకొని వేడి నీళ్ళలో ముంచాలి. బాగా వేడి వాటర్లో కోడిని పెట్టాలి. బాగా వాటర్లో కోడిని పెట్టాలి. పెట్టి ఇలా తీసి తుడవాలి. ఉడక బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత ఇట్లా తీయాలి. ఇట్లా తీసి తర్వాత మొత్తం నున్నగా ఉండాలి. ఏం లేకుండా క్లీన్ చేయాలి. తోకలు ఈకలు ఏమి ఉండద్దు. ఏమి ఉండకుండా అయినాక తర్వాత మళ్ళీ వేడి కాపాలి. ఇదంతా క్లీన్ అయినాక ఇంకా పూర్తిగా రాలేదు, రాకుంటే మళ్ళీ కొంచెం ఉడుకు నీళ్ళల్లో ముంచాలి. 5 నిమిషాలు పెట్టి ఉంచాలి. పూర్తిగా ఈకలు లాంటి ఇవన్నీ మంచిగా వస్తాయి. టీవీలో కనిపిస్తట్టుగా ముఖం చూడమంటాను. చూసాడు పని అయితే అయిపోయాయి. ఇది ఎందుకంటే ఇక ఇలా తోలు ఇట్లా ఉడికితే ఇట్లా పీకితే వస్తుంది. ఇలాంటి తోళ్ళన్నీ పీకితే ఇట్లా వస్తుంది. సరే బంద్ చేసి మనం కోడిని వేడి వాటర్లో పెట్టి తీసాం కదా, ఈకలన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలాగా క్లీన్ చేసిన తర్వాత మనం పసుపు రాసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్గా ఉపయోగిస్తారు కాబట్టి మన కోడి చుట్టుముట్టు ఏ బ్యాక్టీరియా అన్నా పసుపు రాసుకోవడం వల్ల అవి చచ్చిపోతాయి. పసుపు రాసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మనం ఉంచుకోవాలి. ఏం చేయాలి కొన్ని 5-10 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే. దేపు ఇలా పెడి దేపు ఇలా పెడి దేపు కట్టి కావాలి కానీ దొరకదు కానీ ఇప్పుడు ఇలా పెడి దేపు. నీళ్ళు పోయే బయట తినేది కాదు అది. ఏం పోయి అనుకుంటాను.
మనం నీట్గా కట్ చేసుకోవాలి. పిల్లండి పిల్లండి రేవులని పిల్లని వేస్తాంది. వద్రా చిట్టి అట్లా చేయకురమ్మా, ఇబ్బంది చెప్పు. పూజించారమ్మ, అన్ని పూజించడం అన్ని మొక్కలైనవి. వేసిన వేసిన పూతకంద లైట్ వేయాలి, మరీ అంత ఘోరంగా వేయద్దు. కనబడి కనబడినట్టు ఉండాలమ్మా. ఏంది రుద్దుకున్నట్టేనా అంతా తెలీసా? ఇవ నీళ్ళ కాడ ఉంచకు తీయవిచ్చి తీయమండి. ఇక్కడ విచ్చి అక్కడ పూర్చి ఎవరిని చికెన్ కర్రీ. పల్లెం పల్లెంగా పల్లెం చూడుపో ఇది ఎరగబడి ఉన్న చెయ్యి. తర్వాత మనం శుభ్రపరచుకున్న కోడిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం స్కిన్ తీయట్లేదు. మనం శుభ్రం చేసుకున్న కోడిని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కోడి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ధనియాల పొడి, షాజీరా, హోల్ గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, వాటర్, ఆయిల్. ముందుగా గంజి పెట్టుకొని నూనె వేసుకుందాం. మనం చేసుకుంటుంది కోడి పులుసు కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. నూనె వేడి అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. కట్టెలు మండుతున్నాయి. ఆయిల్ వేడాక హోల్ గరం మసాలా వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి.
మన ఈ చికెన్ ముక్కలకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న చికెన్ని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఈ ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై కావాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ చికెన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమాటో కొత్తిమీర కారం వేసుకున్న తర్వాత మొత్తం కలగలుపుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై కావాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. మూత తీసి చూసుకుందాం. చికెన్ ఫ్రై అయింది చూసారు కదా, వాటర్ పైకి తేలాయి. వాటర్ మూత వచ్చాయి చికెన్ నుంచి ఫ్రై అయ్యి. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి. మనం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే పులుసు కదా మనం చేసేది, అందుకని. చికెన్ మసులుతుండగా తర్వాత ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ పులుసు రెడీ అయినట్టే. ఇంకొక
3-4 minutes మనం మగ్గించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి మనం దించుకుందాం. టేస్టీ టేస్టీ చికెన్ పులుసు రెడీ. ఇంకా దించుకోవడమే.